కాదరి డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అజయ్ కుమార్ ఆచార్య. భారత జనతా పార్టీ యువమోక్ష రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ తన నివాసంలో మీడియా సమావేశం. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చెరువులో నుంచి బావిలో పడ్డ పరిస్థితిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఎంతో ఆశతో అఖండ మెజార్టీతో గెలిపించిన ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం లాగానే వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తున్నారో ఈ వ్యవహారం చాలా శోచనీయం. రాష్ట్రంలో చూస్తే కేంద్రంలో అగ్రవర్ణాలకు సంబంధించి ఏదైతే 70 సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా పట్టించుకొని అగ్రవర్ణాల్లోని పేదలను పట్టించుకునే విధంగా వారం సమయంలోనే జనవరిలోనే ఏదైతే ఈ అగ్రవర్ణాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించిన 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో దానికి సంబంధించి గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కారణంగా ఒక అకాడమిక్ ఇయర్లోని విద్యార్థులందరూ అగ్రవర్ణంలోని పేదల విద్యార్థులందరూ నష్టపోయారు. సరే, కొత్త ప్రభుత్వంతో ఒక అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఆ ప్రభుత్వం గత ఇప్పుడు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం కూడా దానిపైన ఎటువంటి నోరు మెదపకుండా ఎటువంటి ముందు అడుగు కూడా పడట్లేదు. దీనివల్ల గడిచిన గ్రామ సచివాలయాల్లోని గ్రామ వాలంటీర్లు చాలా మంది జాబ్లు ఇచ్చామని ఏదైతే డంగా బజేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు, దాంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏదైతే వాళ్ళు కల్పించలేదు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 140,000 మంది ఏదైతే జాబ్లు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. 14,000 మందికి అగ్రవర్ణాల్లోని పేదలకి వాళ్ళ కుటుంబాలకి ఈరోజు నష్టం కల్పించినాం, చాలా శోచనీయం. దీనివల్ల కూడా యువమోర్చ రాష్ట్ర శాఖ తరఫున గడిచిన వారంలోనే ప్రతి కలెక్టరేట్ ముందర కూడా ధర్నా చేయడం జరిగింది. దగ్గరలోనే ఎటువంటి ముందడుగు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి లేకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే చాలా వరకు ఏవైతే విమర్శించారో జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం పైన కానీ, స్టిక్కర్ సీఎం అన్నారు, తర్వాత కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన స్టిక్కర్ ఆయన ఫోటో వేసుకొని ఏదైతే పథకాలన్నీ అమలు చేశారో దానికి అనుగుణంగానే ఆయన అడుగుజాడలోనే నడిచే విధంగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఆయనకంటే ఒక 2 ఆకులు ఈయన ఎక్కువ అన్నట్టుగా పోలీసు ద్వారా ఒక కానిస్టేబుల్ ద్వారా ఆటోల పైన వైసీపీకి సంబంధించిన స్టిక్కర్లు అతికించడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. దీన్ని యువమోర్చ రాష్ట్ర శాఖ తరఫున నేను ఖండిస్తున్నాను. ఇకపోతే గడిచిన ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏదైతే పెట్టారో దానికి ఎందుకు ఎల్లో కలర్ రంగు వేయడం, ఎందుకు పచ్చ రంగు వేయడం, ఎందుకు ఇది పార్టీ కార్యాలయాల లేకుంటే అన్నం పెట్టే దేవాలయాల అని అడిగిన ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి సూటిగా నేను ఒక ప్రశ్న సంధిస్తున్నా. గడిచిన ప్రభుత్వం చేసింది తప్పైతే ఇప్పుడు మీరు గ్రామ సచివాలయాలకు కానీ మిగతా దాదాపు కొన్ని శ్మశానాలకు కూడా ఎంత శోచనీయమంటే శ్మశానాలకు కూడా ఈ కలర్లు పార్టీ కలర్లు వేస్తున్నారో ఇది మరొకసారి నేను ఖండిస్తున్నా. అప్పుడైతే జన్మభూమి కమిటీలు అని చెప్పారు, జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు అంటే వాళ్ళ కార్యకర్తలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన మాటల్లోనూ పబ్లిక్ మీటింగ్ లోనూ చెప్పడం మనం అందరం విన్నాం, దాదాపు కార్యకర్తలకే వచ్చాయని. ఎందుకంటే ఇది వైసీపీ సంబంధించిన ఫండ్ నుంచి వాళ్ళు ఎక్కడ శాలరీలు ఇవ్వట్లేదు, ఇది ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము దగ్గర నుంచి ఇస్తున్న ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్కి ఇచ్చే ప్రతి ఒక్క శాలరీలో ప్రతి ఒక్క రూపాయి కూడా
రాష్ట్ర ప్రజలది, ఇది కార్యకర్తలకు సంబంధించింది కాదు. అన్ని ప్రజల్లో ఎవరికైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నా. కాకపోతే కథల విషయానికి వస్తే, కథల విషయం గత ప్రభుత్వం చూసాం, గత ఎమ్మెల్యేలు చూసాం, వాళ్ళ పనితీరు నచ్చక దాదాపు 20,000 పైచీలు మెజారిటీతో కొత్త ఎమ్మెల్యే గారిని మనం అందరం ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే మోసం చేశారో కథల రింగ్ రోడ్డు విషయంగా 2014 జూలైలోనే అప్పుడు బాహాటంగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు కదిలో శిలాపథకం కూడా వేయడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఫ్లెక్స్ వేసేసి ఎవరిపాటికి దాని క్రెడిట్ తీసుకోవడానికి మేమేసామంటే మేమేసామన్న కామెడీని కూడా కదిలి ప్రజలు వీక్షించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రింగ్ రోడ్డుకి సంబంధించి ఎటువంటి ముందడుగు లేదు కదిలికి సంబంధించి. దాని తర్వాత అప్పటి నుంచి సిద్ధారెడ్డి గారు తన ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి వచ్చిన 3 నెలల్లోనే మేము కదిలి రింగ్ రోడ్డు పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ 4వ నెల కూడా కావస్తుంది. దీని పైన కూడా ఎటువంటి, అంటే భూ సేకరణ పైన కానీ దానికి సంబంధించిన ఫండ్స్కి సంబంధించి కానీ ఎటువంటి ముందడుగు లేకపోవడం చాలా బాధాకరం. అప్పుడేదైతే ఆయన నిరాహార దీక్ష చేశారు, దాని తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాన్ని ఊసే మర్చిపోవడం కదిలి ప్రజల తరఫున చాలా శోచనీయం. దీనికి సంబంధించి మేము కూడా 1 నెల రోజులు అల్టిమేటం ఇస్తున్నాం ఈ వైసీపీ ఎమ్మెల్యే గారికి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ, వచ్చే నెల లోపల రింగ్ రోడ్డుకు సంబంధించి ఎటువంటి ముందడుగు పడకుండా, ఎటువంటి పనులు ముందరికి పనులు స్టార్ట్ అవ్వకపోతే నవంబర్, ఇప్పుడు అక్టోబర్ ఏదైతే 14వ రోజు జరుగుతుందో, నవంబర్ 15వ తేదీన మేము కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాం. ఈ నెల రోజు లోపల ఎటువంటి ముందడుగు లేకపోతే, పనులు రింగ్ రోడ్డుకు సంబంధించి మొదలు కాకపోతే నవంబర్ 15వ తేదీన కదిరిలో నేను నిరాహార దీక్షకి మేము కోరుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాను. కోనేరుకు సంబంధించి, తర్వాత మధ్యలేరుకు సంబంధించి ఒక మంచి ముందడుగు అయితే పడింది. దానికి ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాం. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న మధ్యలేరుకు సంబంధించి కొంచెం ఆయన దృష్టి సారించడం ఒక మంచి అభినందించదగ్గ విషయం. తర్వాత ట్రాఫిక్ సంబంధించి కొత్తగా ఎవరైతే డిఎస్పీ గారు అహ్మద్ గారు కానీ, సిఐ గారు మల్లికార్జున్ గుప్తా గారు కానీ, వీళ్ళు తీసుకుంటున్న చొరవ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభినందిస్తున్నాం. ఇంకా గుడ్ మార్నింగ్ కదిరి అనే ఏదైతే కార్యక్రమం ఎమ్మెల్యే గారు చేస్తున్నారో, కార్యక్రమం వరకైతే బాగానే ఉంది, కానీ దాని ఫలితాలు అయితే కదిలి ప్రజలు ఎక్కడ చూడట్లేదు. ఏదైతే ఆయన తిరిగిన వార్డులు అయితే ఎక్కడా కూడా దానికి సంబంధించిన శానిటైజేషన్ కానీ, దానికి సంబంధించిన డ్రైనేజ్ కానీ, కాలువలు కానీ ఎక్కడా కూడా అభివృద్ధి దానికి సంబంధించి జరగట్లేదు. దీనిపైన కూడా ఎమ్మెల్యే గారు ఏదైతే ఎంత కష్టంతో గుడ్ మార్నింగ్ కదిలి అనే కార్యక్రమం చేస్తున్నారో, అంతే కష్టంతో అంతే అవమానంతో దాని కార్యక్రమం తర్వాత కూడా ఆ వార్డుకు సంబంధించిన ఏదైతే వర్కులు జరుగుతున్నాయో దానిపైన మున్సిపల్ అధికారులతో సమీక్ష చేయాలని కోరుకుంటున్నా. నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గాంధీ సంకల్ప యాత్రకు సంబంధించి, రేపు నుంచి స్టార్ట్ కాబోయే గాంధీ సంకల్ప యాత్ర దాదాపు 8 రోజులు మన పార్లమెంటరీ నియోజకవర్గంలో జరుగుతుంది. మొట్టమొదటిగా కాదేరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర పూజ చేసుకున్న తర్వాత అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ ఉంటుంది. అక్కడ నుంచి వైఆర్ నలగిరి మీద పుట్టపర్తిలోకి వెళ్ళిపోతాం. పుట్టపర్తి చుట్టూ ధర్మం పెనుగొండ నుంచి రాత్తాడుకుంటాం. రాత్తాడు నుంచి అనంతపురం పార్లమెంటరీకి ఇవ్వడం జరుగుతుంది 8 రోజుల్లో. ఈ గాంధీ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరు పెట్టుకుంది కానీ గాంధీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ, గాంధీకి సంబంధించిన విషయాలు కానీ ఏమీ లేవు. కానీ గాంధీ యొక్క సిద్ధాంతాలతో నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ అని ప్రపంచంలోనే 1 ప్రోగ్రాం ఈరోజు ప్రపంచ దేశాలను కూడా స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు చూడడం జరుగుతుంది. అదేవిధంగా గాంధీజీ గారు నిరంబరత అంటే చాలా సింప్లిసిటీగా మెయింటైన్ చేయాలనే విషయం మీద మహాబలిపురంలో సముద్రం దగ్గర మన యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన చూడండి, దాదాపు ఒక ప్రధానమంత్రి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పేపర్లన్నీ ఏరేసి భుజం మీద వేసుకోవడం చూస్తే నిజంగానే మనిషికి రోమాలు పుట్టుకొస్తాయి. అంత బాగా ఆయన యొక్క సేవా కార్యక్రమాలు, ఇంతకుముందు మున్సిపాలిటీ వర్కర్స్ కాళ్ళు కడగడం పెట్టారు అంటే, నరేంద్ర మోడీ గారు
ఒక వ్యక్తి కాదు శక్తి బీజేపీ పార్టీకి, ప్రపంచానికి, భారతదేశానికి అని తెలియజేయడంలో ఇది ఒక ఉదాహరణ. ముఖ్యంగా గాంధీ సంకల్ప యాత్రలో దాదాపు మా జిల్లా అంతా కూడా 15 రోజులు తీసుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా అంతా 15 రోజులు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే జరగబోయే రోజుల్లో మనం భారతదేశాన్ని ఐక్యం ఎలా చేయాలి, తర్వాత వచ్చేసి మనకు డెలివరీ మెకానిజం గాంధీజీ గారు చెప్పినట్లు అంతోదయ అంటే అట్టడుగు వర్గాలకు ఏ విధంగా మనం డెలివరీ మెకానిజం చేస్తున్న పథకాలనే విషయం మీద కావచ్చు, లేదంటే ఆ గాంధీ యొక్క సిద్ధాంతాలను మనం ఏ విధంగా పాటించాలి, ఆ సిద్ధాంతాలను మనం పాటిస్తూ దేశ అభివృద్ధి ఏ విధంగా ముందరబావాలనే విషయం మీద పూర్తిగా పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో దాదాపు ఒక 500 నుంచి 1000 మందిని తీసుకొని పోతాం. రేపు బహిరంగ సభకు దాదాపు 5000 మంది పైన మేము జన సమీకరణ చేయాలని ఒక ఆలోచన. అనంతపురం జిల్లా కదిరిలో కుటావులకు సంబంధించిన వ్యక్తి పి చెన్నకేశవులు అప్పులు బాధ భరించలేక హత్యా ప్రయత్నం చేసుకున్నాడని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అతని భార్య నాగలక్ష్మమ్మ, అతనికి 2 కుమారులు ఉన్నారని తెలిపారు. సురేష్ ఆ పక్క పొలం ఎవరు పేరు చెప్ప. పుచ్చుకు పుచ్చుగా నువ్వు ఇడనే కాదా దూరపై మొదలు మొదలు వస్తాను పట్టుకునే కన్నా పోలే కదా ఎవరు మాగలు కదా ఆయన పెద్ద ఇక్కడికి వచ్చినాడు ఏమి అడిగా మళ్ళీ మాయ ఫోటోస్ తీసుకో బాబు, ఇప్పుడైనా ఫోటో తీసుకో, మంచిది తీసుకో. చెప్పులు మీ ఆయన వేనమ్మా ఆయన పేరు ఏం పేరమ్మా మీ పేరు ఏం జరిగింటుందమ్మా 3 ఏళ్ళ పంట నాకు సార్ ఇప్పుడు ఏం పంట పెట్టినారమ్మా ఏం పంట పెట్టిన పంటలు రాలేదు సార్ ఎన్ని రోజులు అతను కనపడక 3 రోజులు స్టేషన్ లో కంప్లైంట్ ఏమీ లేదమ్మా మీ పిల్లలు ఉన్నారమ్మా ఎంత మటుకు అప్పు ఎవరైనా ప్రదర్ చేసినారా నన్ను ఎట్లా కట్టాలని భూమి వెళ్తుంది మీకు 2.5 ఎకరాలు అతనికి 2 కుమారులు ఈరోజు మాకు 12:30 1 గంట మధ్యలో మాకు రాబడిన సమాచారం మేరకు కుటాగుల దగ్గర ఉండే ఒక చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం పడిందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ దాన్ని వెరిఫై చేస్తే ఆ బాడీని బయటికి తీసి వెరిఫై చేస్తే ఆ వ్యక్తి మన కదిరి కుటాగులకు చెందిన చెన్నకేశవ అతని పేరు. అతనికి వయసు సుమారుగా 38 సంవత్సరాలు ఉంటుంది. అతని భార్య పేరు నాగరత్న అని చెప్తున్నారు. అతనికి ఇక్కడ ఈ చెరువు పక్కన ఉండే అతనికి సుమారు 2.5 ఎకరాల పొలం ఉంది. అక్కడికి అతను వ్యవసాయ పనుల కోసం అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాడు.
అతడు నీళ్ళలో చనిపోయి పడి ఉన్నాడు. అతను ఒంటి మీద ప్రస్తుతం ఇప్పుడు పరిశీలనను బట్టి ఎటువంటి గాయాలు లేవు. ఇప్పుడు ఫిర్యాదుతో కంప్లైంట్ తీసుకొని బాడీని పోస్ట్ మార్టం పంపిస్తాము. అతని చావు మీద ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే తదుపరి దర్యాప్తులో దాన్ని పూర్తిగా విచారణ చేసి ఏదన్నా దాంట్లో అనుమానాస్పదంగా ఉంటే దాని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం. ఏటీయు కార్యాలయంలో మబ్బునిషా అధ్యక్షతన అంగన్వాడీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు జిఎల్ నరసింహులు, నాయకులు హరినాథ్ రెడ్డి, సాంబశివ, జగన్ మరియు తదితరులు పాల్గొన్నారు. బస్సు పెట్టి 20 ఖర్చు అనుకున్నప్పుడు 4 సెక్టార్లు ఉన్నాయి, 4 సెక్టార్ నుంచి 5 ఇవ్వాలి వచ్చాం లేదో మనం చెప్పాలిలో మాకు ఏమేమి సమస్యలు వచ్చినాయి అని చెప్పేసి ఆ సభలో మాకు చెప్పినారు. ఏమంటే మనకు బయోమెట్రిక్ కూడా మా యూనియన్ తరఫునే మేము సాధించగలిగినాము. జీతాలైతే ఏమి, ప్రతి ఒక్క సమస్య కూడా మా యూనియన్ తరఫునే మేము పోరాడినాము. మన రాష్ట్ర మహాసభలో అంగన్వాడీకి ఆయాగా ఉండే వాళ్ళకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అడిగినాము. తర్వాత ఈ రాష్ట్ర మహాసభలో ప్రతి ఒక్కరు కూడా మన సమస్యలు ఏమున్నా కూడా యూనియన్ తరఫు నుంచే మన సీట్ నాయకులు, తర్వాత అంగన్వాడీ వర్కర్స్, మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రాజెక్టు నాయకులు అందరూ కలిసి ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొంటేనే ఈరోజు మనం సమస్యను పోరాడగలుగుతామనేసి ఈరోజు జిల్లా మహాసభలు కూడా జరిగినాయి. మొన్న ఆ జిల్లా మహాసభల్లో కూడా మనం ఏమేమి పోరాడినాము, ఈ సంవత్సరంలో ఏమేమి చేసినామనేసి ప్రతి ఒక్కటి కూడా జీతాలు పెంచుకున్నాము. ఆ పోరాటంలోనే ఆయా నుంచి టీచర్గా ప్రమోషన్లుగా అది ఒకటి కూడా మేము చేయించినాము. మా సీఎట్ నాయకులతోనే, సీఎట్ సీబీఎం నాయకు సీఎట్ నాయకులతోనే, అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ వర్కర్స్ ప్రతి ఒక్కటి కూడా మనము ఈ జీతాలు, తర్వాత బయోమెట్రిక్, ఆయా నుంచి టీచర్లుగా ప్రమోషను, స్వచ్ఛంద సమస్యల నుంచి మాకు ప్రతి ఒక్కటి కూడా ఈ స్వచ్ఛంద సమస్యలు కూడా మనకు అప్పగించాలనుకుంటున్నారు. ఈరోజు మనము గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు వేడివేడి అన్నం పెట్టే వాళ్ళకి ఈరోజు ప్యాకెట్లలో తెచ్చి వాళ్ళు ఇస్తారంటే దానిలో ఎంత ఇదిగా చేసింటారో ఆ భోజనం తిని పిల్లలు కానీ గర్భవతులు కానీ బాలింతలు కానీ ఏమన్నా ఒకటి అయితే అది కూడా మాకు అంగన్వాడి వర్కర్లకే ఇబ్బంది అవుతుందని, మేము చేసే యాక్టివిటీస్ను కానీ చేసే వంటల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా వేడివేడి పెట్టాలి అనుకుంటామే కానీ ఎక్కడో ప్యాకెట్లు తీసుకుని తెచ్చి పెట్టామంటే ఏమి ఇబ్బంది పెట్టినా కూడా అంగన్వాడి వర్కరే. ప్రతి ఒక్క ఏమైనా సమస్య ఒక ఇంజనేషన్ వేస్తే ఆ పిల్లలకి ఏమన్నా టాబ్లెట్ వేసి ఇస్తామనుకోండి ఆ పిల్లలు ఏమన్నా ఒకటైతే అంగన్వాడి సస్పెండ్ కావాలి. ఇట్లాంటివి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. అట్లా లేకోకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన గర్భవతులు, బాలింత పిల్లలకి టీహెచ్ఆర్ ఇవ్వాలని కూడా అంటున్నారు. అది కూడా మాకు ఒకటే సమానమే, వంట చేసినా ఒకటే. ఒకవేళ టీహెచ్ఆర్ ఇవ్వాలన్నా కూడా మేము పాలు అంటున్నారు, పాలు 90 రోజులు ఏంటంటే నిల్వ ఉండాలంటే ఆ పాలు చాలా వాసన ఒక 75 రోజులు కానీ 70 రోజులకే స్మెల్ వస్తా ఉందండి. అట్లా లేకోకుండా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిలో 40 రోజులకే స్టాక్ అదే నిల్వ ఉన్నట్లు వేస్తున్నారు. అట్లాంటి పాలు ఇస్తే 40 రోజులకి ఇచ్చేటట్లు మేము మాకు ఇంకా ప్రజల్లో బాగా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాము. ఆ 90 రోజులు నిల్వ ఉండే పాలు కూడా రద్దు చేయాలనేసి అని అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సీఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించాం. ఈ మధ్య కాలంలో జిల్లాలో అంగన్వాడీ జిల్లా మహాసభ జరిగింది. ఈ మహాసభల్లో కూడా అంగన్వాడీలో ఎదుర్కొనే సమస్యలను చర్చించి రాబోయే రోజుల్లో అంగన్వాడీలకు అండగా ఈ రాజకీయ వేదికలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఇదేమి పిలిపించింది. దానిలో భాగంగానే అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా జనరల్ బాడీ సమావేశం జరిపి మహాసభల యొక్క కర్తవ్యాన్ని, మహాసభలో తీసుకున్న తీర్మానాలను చర్చించుకోవడానికి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అనేక వేదింపులు, రాజకీయ వేదింపులు అనేవి అంగన్వాడీ కార్యకర్తలు విపరీతంగా ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు కాదు, ఆశా వర్కర్ల మీద, అలాగే మిడ్ డే మీల్ కానీ ఇట్లాంటి శ్రీవర్త సంబంధించిన ఈరోజు రాజకీయంగా వేదింపు
వేధింపుల కారణంగానే వైపు సీఎం గారేమో రాజకీయ వేధింపులలో అందరినీ కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా నేను చేస్తాను, మంచి సుపరిపాలన ఇస్తాను ఈ రాష్ట్రంలో, మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పి ఆయన గట్టిగా బయట సభలో చెప్పారు. కానీ వాస్తవం కింది స్థాయిలో చూస్తే అనేక చోట్ల రాజకీయ వేధింపులు మొదలైనవి. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీ అధికారంలోకి వచ్చిన కాబట్టి మా వాళ్ళు అంగన్వాడీ ఉద్యోగాలు మాకే కావాలి, ఆశా వర్కర్లుగా మా వాళ్ళే ఉండాలి, ఈ రకంగా ఒత్తి తీసుకొచ్చి అంగన్వాడీని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అనేక చోట్ల చివరికి వాళ్ళు సెంటర్ నుంచి బయట పంపించి తాళాలు వేసిన సంగతి ఉంది. అల్లమాన మండలంలో అట్లాంటి సంఘటన జరిగింది. వీరామల్ల యూనియన్ నాయకత్వంతో పోయి అక్కడ పోలీస్ కేసు పెట్టి మొత్తం అంతా ఆందోళన చేస్తే అప్పుడు పోలీసులు జోక్యం చేసుకుని మళ్ళీ ఆ సెంటర్ ని అంగన్వాడీ కార్యకర్తలు తప్పు చెప్తారు. ఇలా అనేక వేధింపులు ఉన్నాయి. మొన్న వీఏఓ యానిమేటర్ సంబంధించి ఒక అతను రాజకీయ వేధింపు ఉంటే కళ్యాణ్ చనిపోయాడు, అతను కూడా ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. అంటే ఏ రకంగా చూసుకున్నారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పే మాట ఒకలాగా ఉంది, రాష్ట్రంలో కింద చూస్తే రాజకీయ వేధింపులు ఇంకోలాగా ఉన్నాయి. దీంతో పాటు మళ్ళీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీ రంగాన్ని ప్రైవేట్ గా చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉంది. అలాగే వాళ్ళు ఇచ్చే ఫుడ్ లో ఈరోజు మార్పులు తీసుకొస్తా ఉంది. అలాగే బయోమెట్రిక్ సిస్టమ్ కానీ అలాగే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి స్వచ్ఛంద సంస్థగా ఈ సేవలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ కమిటీ కానీ పేరు ఏది చెప్పినా మొత్తం అంగన్వాడీ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకనే బడ్జెట్ కూడా ఐసీడీఎస్సీ వారి నిధులని కూడా తగ్గిస్తా ఉంది. కాబట్టి భవిష్యత్తులో అంగన్వాడీ వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఇప్పటికే అంగన్వాడీలు ఆధునిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అధికారులకు వస్తే వెంటనే రాజకీయ లాభాలు ఇచ్చి ఇళ్ల పంపిస్తా అంగన్వాడీ అని చెప్పి భయపెట్టడం కాదు. నిజంగా మీకు బుద్ధి ఉంటే మీ మెదడు సకాలంగా పనిచేస్తా అంటే మీరు చరిత్ర తీసుకోండి. ఎన్నో మంది ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, తెలుగుదేశం కాంగ్రెస్ ఏ ప్రభుత్వం అన్ని మారినాయి, ఏ ప్రభుత్వం మారిన అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. దాన్ని మర్చిపోయి ఈ రోజు రాజకీయ లాభాలు ఇచ్చి ఇళ్ల పంపడం పెట్టుకుంటారండి. అందుకనే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. వీళ్ళు రాజకీయాలకు అతీతంగా అంగన్వాడీని చూడాలి. మొత్తం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం చెప్పే పనులన్నీ కూడా చివరికి రెవెన్యూ డీజిల్ సర్వే కూడా అంగన్వాడీతో చేయిస్తున్నారు. మరి ఇన్ని పనిమంతులు ఇవ్వమంటే వాళ్ళు పనిచేస్తాం అంటే కనీసం వాళ్ళ ఉద్యోగపత్రులు ఇవ్వకుండా పోతే ఎక్కడ ప్రభుత్వం. అందుకని మేము వెళ్తున్నాం ఈ రాజకీయ వేధింపు ఆపాలంటే టీవీల్లో ఎవరు విజయవాడలో కూర్చొని మేము అన్ని మంచి పరిపాలన అందిస్తామని చెప్పడం కాదు. నిజం లేకపోతాం చెప్పుతూ ఉంటే వెంటనే అంగన్వాడిని రెగ్యులేట్ చేస్తూ ఏదో చట్టం చేయాలని పడుతున్నాం. అంగన్వాడికి ఉద్యోగ పదవులు కల్పించాలని చెప్పి పడుతున్నాం. ఇవన్నీ చేయకుండా ఏదో ఉత్తి ప్రేమ చూస్తే దానివల్ల అంగన్వాడి ఒరిగేదే లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం రాజకీయ వేధింపులు ఆపడం కోసం తక్షణమే అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి. అలాగే అంగన్వాడికి సంబంధించి ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే ఏ రోజు వెళ్తున్నారో పెన్షన్ కావాలని చెప్పేసి కొన్ని ఏళ్ళు పనిచేస్తే చివరికి 2000 కూడా పెన్షన్ లేకుండా ఇంటికి పోయే స్థితి ఉంది మాకు. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి దాంతో భాగంగానే పెన్షన్ కావాలని చెప్పి అడుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నా పట్టించుకోవాలా, ఏదో గట్టి పోరాటం చేస్తే చివరికి 50,000 వరకు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు 5 ఏళ్ళు పనిచేసే వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత 10,000 పని చేస్తే మొత్తం వాళ్ళకి 50,000 వాళ్ళకి ఏమంటున్నారని పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ రకంగా అంగన్వాడీలకు ఎందుకని ప్రభుత్వం గుర్తించాలా? అందుకనే ఈ రోజు రాజకీయాలకు అతీతంగా అంగన్వాడీలు చూడాలి, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలి, వెంటనే వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా క్రమబద్ధీకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలి. తక్షణమే ఆ రాజకీయ వేధింపులు అవ్వాలి. ఆ రకంగా అంగన్వాడీలు చేసే పోరాటంలో సీఐటీగా మేము ముందుంటామని చెప్పి ఈ ప్రభుత్వం హెచ్చరిక చేస్తాం. ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 నిమిషాలకు, తిరిగి ఉదయం 8:30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.